సిరిసిల్ల నియోజకవర్గానికి మాజీ మంత్రి పాటి రాజం సేవలు మరవలేనివని రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో 27వ పార్టీ రాజ్యం వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు రెడ్డి, మల్ల, రాజనర్సు, శ్రీమతి తదితరులు పాల్గొన్నారు. దివంగత మాజీ మంత్రి వర్యులు, గంభీరావుపేట వాస్తవ్యులు, హలో మనందరికి అభిమాన నాయకులు స్వర్గశ్రీ ప్రోగ్రామ్ పాటి రాజం గారు, మొట్టమొదటి మంత్రి మన శాసనసభ్యులు మంత్రిగా ఆయన గౌరవం కూడా వారికే దక్కింది. వారి ఆత్మకు మనమందరం కూడా శాంతి చేకూరాలి. అదేవిధంగా మరొకసారి వారి 27వ వర్ధంతి నాడు వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ప్రతి కార్యక్రమం గారు 27వ వర్ధంతి నిజం కూడా ఇవాటి రోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజుగా అభివర్ణిస్తూ రాష్ట్రంలోని కుగ్రామైనటువంటి గంభీరావుపేటని ఇవాళ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి మహాని వ్యక్తులు నిజంగా స్వర్గీయ పాటిరాజం గారు అని చెప్ప చేసినటువంటి సేవలు మరవలేనటువంటి ఇవాడి కూడా వారి అడుగుజాడలో యువత కూడా వారి మార్గనిర్దేశాల్లో గంభీరావుపేట ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కోరుకుంటూ వారి ఆత్మ శాంతి కోరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.